ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఒక చిన్న విశ్లేషణ జరుగుతాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికలు చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చించుకుందాం తెలుగుదేశం జనసేన తర్వాత వైసీపీ ఎవరు వస్తారు ఎందుకు రావాలి ఎవరి సామర్థ్యం ఏమిటి కొంచెం యథార్థంగా మాట్లాడదాం ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు సో ఆయన ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు అది వేరు సో బాలకృష్ణ లోకేష్ ప్రముఖ నాయకులు తెలుగుదేశం పార్టీలో ఇటు జగన్ కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే అంటే వీళ్ళకి ఎవరికి ఈ ముగ్గురికి చెప్పుకోదగ్గ అనుభవం లేదండి రాజకీయాలు చంద్రబాబు నాయుడు ఇట్స్ గుడ్ నో డౌట్ అని గొప్ప అనుభవకున్నాడు చాకచక్యంగా రాజకీయాలు నడప నడపగలిగే సామర్థ్యం గలవారు కానీ జగన్ ఆయన పవన్ బాలకృష్ణ లోకేష్ జగన్ గురించి తర్వాత మాట్లాడతాం పవన్ నిజంగా ఏదో విప్లవ భావాలతో కూడిన ఒక వ్యక్తిత్వం గల వ్యక్తి కానీ సరైన బ్యాక్గ్రౌండ్ ఆయనకు లేదు ఒకటి ఆర్థిక స్థోమత లేదు అని ఆర్థికంగా వనరులు కూడా లేవు ఆయనకు కానీ మనసు మంచిదండి ఆయనది ఏదో దోచుకెళ్ళాలి దానికే అనే రాజకీయాలు రాలేదు ఆయన దానికి ఏమంటారంటే ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఏదో సాధించాలి ఏదో చేయాలనే చిన్న తపన ఆయనలో ఉంది దానికి అనుగుణంగా స్టెప్స్ పడ్డం లేదేమో నేను ఆలోచిస్తున్నాను ఆయన నా సభకు ఇంతమంది వచ్చారు నాకు మంచి పలుకుబడి ఉంది బ్యాక్గ్రౌండ్ ఉంది అనేటువంటి ఒక అపోహలు ఉన్నాను ఆయన రెండవది పవన్ అంటే ఇది పవర్ అభిమాల్ కూడా అలాంటి వారు దొరికారు ఈయనకు మరో విషయం ఏంటంటే వేదిక మర్యాద తెలియదేమో అనిపిస్తుంది అంటే పొంతన ఉండదండి స్పీ ఆయన స్పీచ్ స్టార్ట్ చేస్తారు ఏకవచనం ప్రయోగించకూడదు ఇట్లా అట్లా అని పొత్తు 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 ఎక్కడికో వెళ్ళిపోయి తిట్లు లాస్ట్కు చెప్పు తీసుకొని వేదిక మీద చూపండిస్తా చూపించే స్థాయికి ఆరు వేదిక ఎక్కినప్పటి నుండి ఇది జగన్ 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 తిట్టుకోవడం నాకు ఒకసారి అనిపిస్తుంది ఇంతకుముందు నాయకులు ఎవరైనా వస్తే మంచి మాటలు చెప్తారు వినాలి అనేటువంటి తపన ఉండేది అందరికీ కానీ ఇప్పుడు ఏ ఒక్కరు ఇంక్లూడింగ్ జగన్ ప్రజలకు ఉపయోగంగా వాళ్ళు మాట్లాడడం లేదు ఏదండి పవన్ కళ్యాణ్ యొక్క ఇదేమంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటంటే స్టార్టింగ్ నుండి అరే టెన్ ఇయర్స్ ఉంది ఆయన పాలిటిక్స్లోకి వచ్చి పొత్తు అనేది పక్కన పెట్టేసి ఒంటరి పోరాటం పర్వాలేదు షూటింగ్స్ కన్నా ఎక్కువ పాలిటిక్స్ ఇంపార్టెన్స్ ఇచ్చి వచ్చి ఉంటే నిజంగా ఆయన చాలా గౌరవించేవారు సమాజం ఈ ఈ సందర్భంలోనే కొంచెం ఎక్కువగా ఆయన రాజకీయాల్లో తిరుగుతున్నారు కానీ కానీ షూటింగ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇప్పుడు ప్రజాసేవ చేయాలంటే పొత్తు అవసరమా అంటే పొత్తు ఎందుకు అధికారంలోకి వస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేటువంటి ఆలోచనతో పొత్తు నీకు వ్యక్తిగతంగా సామర్థ్యం లేకపోతే పొత్తు అవసరం లేదని నన్ను అనుకు అనుకోవడం కానీ ఈయన ఆ ట్రాప్లో ఆ తెలుగుదేశం ట్రాప్లో అంటే తెలుగుదేశం ట్రాప్ అంటే చంద్రబాబు నాయుడు చాలా తెలివైన వారండి తెలివైన వారు పవన్ ఉంటే బాగుంటుంది వాళ్ళ కులం వాళ్ళ ఆ రకంగా కూడా మనం ఓట్లు తీసుకోవచ్చు అనేటువంటి చిన్న స్ట్రాటజీ అక్కడ ఎందుకంటే ఆయన పార్టీ వేరు ఈయన పార్టీ వేరు అదే జగ్ పవన్ ఒకవేళ తెలుగుదేశం ఉంటే ఈయన జూనియర్ ఎన్టీఆర్ లాగా తీసి పట్టేసి ఆయన నీ అవసరం మాకు లేదు పో భవిష్యత్తులో ఎంతో సమస్య బాధ జూనియర్ ఎన్టీఆర్ను ఎందుకు తీసుకోలేదు అది నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు ఆయన నిపోటీజం ఎంతవరకు సాగింది అనేది ఇక ఇక ఇటు వస్తే బాలకృష్ణ లోకేష్ బాలకృష్ణ నిజంగా బోలాశంకర్ అండి చిరంజీవి సినిమా కన్నా బాలకృష్ణకు ఆ పేరు పెడితే బాగుంటుంది ఆయన కూడా డబ్బులు సంపాదించాలి పేరు సంపాదించాలి అని కాదు ఏదో ఉందో అతను ఆ పది మంది కలిసి జై బాలయ్య అంటే పెద్ద ఉబ్బి తబ్బి పోయి నేను గొప్పవాణ్ణి మీ మీరందరూ ఎట్లా అనేటువంటి ఫీలింగ్ రాజకీయ చతురత రాజకీయ కన్నింగ్ రాజకీయ స్ట్రాటజీ అందుకు లేదు అందుకే లేదు ఏం చేయాలో కూడా ఏ దడి గడిబి ఇట్లా అని చెప్పి ఏదో మేనేజ్ చేసుకుంటారు ఆయన కూడా వేదిక మీద ఏదో బయట చేసుకొచ్చి కొన్ని శ్లోకాలు నాకంతా తెలుసు చూడు అనేటువంటి ఏదో చెప్పేస్తూ ఉంటాడు కానీ అక్కడ కూడా ఆ స్పీచ్లో తగు చాకచ ముఖ్యంగా మాట్లాడాలి అనే ఆలోచన అనుకురాదు తొందరపడతాడు చాలా సందర్భాల్లో ఆయన స్పీచెస్లో తొందరపడి ఏదో వాగేసిన విషయాలు ఉన్నాయి నాగేశ్వరం గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ ఇంకా కోపం ఏదో కేసులు కూడా ఉన్నారని విన్నా చూ అప్పుడు న్యూస్లో వచ్చింది కాబట్టి బాలకృష్ణకు కూడా ఆ మేరకు సామర్థ్యం లేదేమో భవిష్యత్తులో ముఖ్యమైన స్థాయికి ఇంకా మన లోకేష్ ద గ్రేట్ ఈయన ఎలాగంటే మేకపోతు గాంభీర్యం అండి నేను ఎంఎస్ సైకాలజీ చేశాను ఆ నడక మీరు గమనించండి ఆయన నడిచేటప్పుడు ఇట్లా చేసుకుని అంత నాకు తెలుసు ఒక్కసారి తన్ను తాను ప్రశ్నించుకున్నాడు అనుకోండి ఆ తెలుగుదేశంలో ఎంతమంది మంది సీనియర్స్ ఉన్నారో ఎందుకో ఆ గౌరవం లభించలేదు నీకెందుకు ఆ గౌరవం లభించింది ఒక్కసారి తన్ను తాను ప్రశ్నించుకుంటే తెలుస్తుంది ఆ మధ్యలో ఎప్పుడో ఉప ముఖ్యమంత్రిని కూడా ఏ చూపించేదో వార్నింగ్ ఇచ్చారని న్యూస్లో వచ్చింది అంటే ఇదంతా రాజకీయ నాయకులు గమనిస్తూ ఉంటారు ఆ మధ్య ఒక రాజకీయ నాయకుడు చెప్పాడు ఏ వాడు వాళ్ళ వాళ్ళ పార్టీ అతను వాడితేనే వచ్చింది ఏం తెలియక వాడు ఇట్లా ఆ రకంగా అతన్ని నిదానంగా తెరపైకి తెచ్చింటే ఇంకా కొంచెం ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది ఇప్పుడు నాకు గుర్తుంది మహానాడు జరుగుతున్నది మహానాడులో ఆయనకు రాసిచ్చిన స్పీచ్ మాత్రం చదువుతున్నాడు ఒక సందర్భంలో అక్కడ మైక్ కట్ చేశారు వాళ్ళే ఇటు చూశారు ఏంటంటే అది చాల నేను నీ స్థాయిగా చాలు చంద్రబాబు నాయుడు అంటున్నారు సరే ఆయనకు ఇంకొంచెం పరిపక్వత రావాలేమో నిజంగా ఒకసారి అనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువ పార్టీలు ఉండింటే ఆయన ఆయన బాధ ఏమంటే చంద్రబాబు నాయుడు బాధ ఏమంటే ఈ ఎమ్మెల్యేలు పరిస్థితులను బట్టి ప్లేట్ ఫిరాయిస్తారని బాగా తెలుసు ఎన్టీ రామారావు పైన తిరగబడి మొత్తం నూట యాభై మంది ఎమ్మెల్యేలు తన నాయకత్వంలో వచ్చారనే విషయం ఆయన తెలుసు రామారావునే వదిలేశారు రేపు జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత చంద్రబాబును వదిలే వదిలేయరని గ్యారంటీ ఏంటి ఆయనందుకే ఆయన ఎంత దూరం పెట్టాలో అంత దూరం పెట్టారు సరే దూరం పెడితే పెట్టావు మరి నీ పెంపకంలో ఎంతవరకు ఆయన సాధించారు ఇటు మామ బాలకృష్ణ గారు అల్లుడు కూడా అటు తండ్రి కొంత గొప్ప ఇటీవల కొంచెం పర్వాలేదు అనిపించింది కానీ నేను మీకు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటే కర్మకాలి రేపు చంద్రబాబు నాయుడు కేసు ఏదైనా రుజువు అయ్యి ఆయన ముఖ్యమంత్రి కాకూడదని వస్తే మరి ఈ ముగ్గురు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఏదో నాకు కొంచెం తిక్కు ఉంది దానికి ఒక లెక్కు ఉంది అని పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ ఎవిడ దివిడ అనేటువంటి బాలకృష్ణ ఏం మాట్లాడతాలో తనకే తెలియని స్థాయిలో ఉండేటువంటి లొకేషన్ ఇది మీరే నిర్ణయించుకోండి ఇక జగన్ విషయానికి వస్తే చాలా తెలివైనవాడు అని అంటే రాజకీయంగా ఆయన ఆయుధాలన్నీ దాచిపెట్టుకున్నారు చాలా చాకచక్యంగా మూడు రాజధానులు అని చెప్పి ముగ్గురుతో అన్ని పెంచుకోవడం అన్ని ప్రాంతాలతో ఐదు మంది ఉప ముఖ్యమంత్రులని అనేక వర్గాలతో క్లోజ్ కావడం తర్వాత ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని అది కూడా చాలామంది చెప్తూ ఉంటారు నిజంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క ఆ స్కీమ్ చాలా మంచిది వాళ్ళకేదో అమ్మఒడి ఇలాంటివి ఇవన్నీ ఒక రకంగా డెవలప్మెంట్ తగ్గిందా వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలనే విమర్శ కూడా ఆయనకు వచ్చింది కానీ ఆయన ఒక రాజకీయ చతురత అక్కడే దాగింది నెక్స్ట్ ఎలక్షన్లో పర్టికులర్ సంబంధించిన క్రిస్టియన్స్ కానీ ముస్లింస్ కానీ రెడ్డీస్ కానీ తప్పకుండా నాకు ఓటేస్తారు వీళ్ళతో పాటు లబ్ధిదారులు ఉంటారండి లబ్ధిదారులు పెన్షన్ తీసుకుంటూ ఈ జన్మభూమి అంట ఆరోగ్య భీమా అంట ఇలాంటివన్నీ ఉంటాయి కదా వీ ఎవరికైతే లాభం చేకూరుందో వాళ్ళు సరి తప్పకుండా మేము జగన్కి వేద్దాం అనే ఆలోచన అంటే జగన్ స్ట్రాటజీలో ఇది ఒక భాగం చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం అంటే అరెస్ట్ చేయడం కూడా నాకు తెలుసు ఆయన లండన్కి వెళ్ళి లండన్లో ఓన్లీ సెకండ్ సాటర్డే సండే చూసి దాన్ని ఏమంటారు కోర్టు హాలిడేస్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అరెస్ట్ చేశారు సరే ఒకవేళ ఏ ప్రూఫ్ లేకపోయింటే ఎప్పుడో వదిలేసిందరు చట్టం సుప్రీంకోర్టు వాళ్ళు చట్టం అంత ఈజీగా అన్యాయానికి సహించదండి ఇప్పుడు ఒకవేళ ఏ సరైన ఆధారం లేకపోయింది కోర్టులు ఖర్చు పెట్టిన లాయర్లే ఏమి చేయలేకపోయారు తెలిసిపోయింది అక్కడ ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది కేసులు పెట్టి ఒకవేళ ఆయన బయటకు వచ్చిన తిరిగి అరెస్ట్ చేసేస్తుంటి కేసులు ఉన్నట్టు నేను విన్నాను కానీ వీళ్ళు లేదో తెలుగుదేశంలో ఉద్యమాలు వస్తున్నాయి ఇవి ఇవి ఇట్లాంటి కాదండి ఇది ఉద్యమం కాదండి నాకు గుర్తుంది నాదండ భాస్కర్ గారు రామారావుని దింపేసినప్పుడు ఎలా పాటు ఉద్యమం ఎలా జరిగిందో నేను నేను అప్పుడు చూసిన కాలేజ్ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కాదు నేను డిగ్రీ డిగ్రీ ఎంఏ చదువుతున్నాను అప్పుడు ఎక్కడికెక్కడ ఆగిపోయాయి అసలు ఒక నెలపడి స్తంభించింది ఆంధ్రప్రదేశ్ మొత్తం తొందకు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తిరిగి ఆయన సీఎం చేశారు అదంటే ఉద్యమం అంటే ఉద్యమం అనేది అంత ఈజీగా సింపుల్గా ఏదో మాటలు చెప్పుకుంటే వచ్చేది కాదు అదే రకంగా ఇంకా తమిళనాడు జల్లికట్టు వీలు తన స్వార్థం కోసం స్టార్ట్ చేస్తే అది ఎంతవరకు పోయిందంటే తిరిగి జల్లికట్టు ఇంట్రడ్యూస్ చేసే వరకు తల్లి మెడల్ వంచారు అదే రకంగా తుది దశలో తెలంగాణ ఉద్యమం అవన్నీ ఉద్యమాలు అంతేకాని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే మొత్తం ప్రజలంతా ఏకమైనారు వీట్లాట చాలా జాగ్రత్తగా ఇలాంటివన్నీ తప్పు చేశారు ఇది ఇది ఎందుకంటే ఇప్పుడు మీడియా పెరిగిపోయిందండి సామాజిక మాధ్యమాలు పెరిగిపోయి కొన్ని వాస్తవాలు బయటకు వచ్చేలా చేస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో నాకు తెలియదు ఏ పార్టీ వస్తుందో నాకు తెలియదు నేను ఎవరికి పెద్దగా సపోర్ట్ చేసే రూపంలో నేను మాట్లాడడం లేదు జగన్ గారి వల్ల కూడా కొంతవరకు రాష్ట్రం ఇబ్బంది పడుతున్నదా పారిశ్రామిక పారిశ్రామికంగా ఐటీ ఫీల్డ్లో లాంటివి అనేటువంటి ఆలోచన అందరికీ ఉంది ఒకవేళ రేపు ఒక సరైన లీడర్ లేడన ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో మంచి నాయకత్వం వహించినటువంటి లీడర్ లేడేమో అనే చిన్న ఆలోచన అసలు కాబట్టి మీరు అన్ని రకాలుగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి ప్రస్తుతం జ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ విశ్లేషణ చేయడమే నా ఉద్దేశం కానీ ఏ ఒక్కరిని సపోర్ట్ చేయడం కాదు థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్